హలో ఫ్రెండ్స్, నా పేరు సనా. వెల్కమ్ టు మై గ్లామ్ వే. మన ఛానల్ వచ్చేసి డైలీ వ్లాగ్స్ ఛానల్ అండి. క్లీనింగ్, మోటివేషన్, ఆర్గనైజింగ్, ఇంకా సింపుల్ రెసిపీస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నా డైలీ అప్డేట్స్ ఏమీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. నిన్న ఈవినింగ్ టు నెక్స్ట్ డేకి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేశాను. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 4 అవుతుందండి. 4:30 కల్లా పిల్లలు వస్తారు. మా చిన్నబాబు అప్పుడే 4:30కి వస్తాడు. పెద్దోడు అయితే 7 అయిపోతుంది, చాలా దూరం అనమాట. సో వాళ్ళ కోసమని ఈవినింగ్ స్నాక్స్ కార్న్ఫ్లేక్స్ ప్రిపేర్ చేశాను. పుట్నాలు, పల్లీలు, కరేపాకు అన్నీ వేసి పిల్లలకి బాగా ఇష్టం. బయట దొరికితే కొనేసుకుంటూ ఉంటారు, కానీ ఆ కారం ఆయిల్ని అసలు మంచిది కాదని చెప్పేసి నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా కొంచెం ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఒక 2-3 డేస్ స్నాక్స్ లాగా వస్తాయి కదా వాళ్ళకని, ప్రిపేర్ చేసి స్టోర్ చేస్తున్నాను. ఇంకా ఇలా వేస్తే ఏంటంటే బాటిల్లో సాలిడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో పుట్నాలు, పల్లీలు అవన్నీ కిందకి ఉండిపోతున్నాయి. అండ్ కార్న్ఫ్లేక్స్ ఒకటే పైన ఉంటున్నాయి. పిల్లలు పైన అవి తినేసి కింద అలా వదిలేస్తూ ఉన్నారు. సో షేక్ చేసి వేస్తూ ఉండాలి. సో ఇవి మా చిన్నోడు తినేస్తాడు. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు నేను నెక్స్ట్ డేకి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దోశ బ్యాటర్ ఇది వచ్చేసి చిడువ అంటారు కదా, అటుకులండి. అటుకులు ఒక జస్ట్ గుప్పెడు నానబెట్టి పెట్టానన్నమాట బ్యాటర్లో వేసేద్దామని. అండ్ నేను క్రిస్పీ దోశ కోసం అసలు ఎట్లా క్వాంటిటీ ఏం తీసుకోవాలన్నది నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. క్రిస్పీ దోశ బ్యాటర్ ప్రిపరేషన్ లేదంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చెప్తానండి. ఇప్పుడైతే క్వాంటిటీ నేను మీకు చూపించలేదు కదా, సో గ్రైండర్లో అయితే వేసేసుకున్నాను. దీంట్లో ఏంటంటే మంచి క్రిస్పీగా మంచి కలర్ రావటం గుప్పెడు అటుకులు అయితే వేస్తాను, సోక్ చేసుకున్నవి. అండ్ బ్యాటర్ అనేది నేను కావాల్సింది నెక్స్ట్ డేకి కావాల్సింది మాత్రం నేను తీసుకొని పక్కన పెట్టి మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఈ చిన్న బాక్స్లో ఏంటంటే ఫర్మెంట్ అవుతుంది, బాగా ఫర్మెంట్ అయింది, దోశలు క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. సో మిగతాది అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ డేకి కావాల్సినప్పుడే బయట తీస్తాను. లేదంటే ఒకేసారి బయట పెట్టేసామనుకోండి అంతా కూడా ఫర్మెంట్ అయిపోయి పుల్లగా అయిపోతుంది పిండి అంతా కూడా. అలా కాకుండా ఇది నెక్స్ట్ డే వీడియో అని చెప్పండి. నెక్స్ట్ డేకి చూసారా మంచిగా ఫర్మెంట్ అయిందనమాట. ఓ ఈ రోజుకి సరిపోతాయి ఈ బ్యాటర్ అనేది మా నలుగురికి ఈ రోజుకి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకొని దోశలు అయితే వేసేసుకోవాలి. అండ్ వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా రావండి దోశలు, కొంచెం ఐ మీన్ సాఫ్ట్గా మెత్తగా వస్తాయన్నమాట. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజులో ఉందనుకోండి పిండి అనేది, దోశలు క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట, చక్కగా వస్తాయి. సో ఈరోజు అయితే నేను హోటల్ స్టైల్లో పుట్నాల చట్నీ కోకోనట్తో చేస్తారు కదా, అది చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను పుట్నాలు అయితే తీసేసుకున్నాను మిక్సీలో, గ్రైండ్ జార్లో తీసుకున్నాను. అండ్ కోకోనట్ అయితే కట్ చేసుకొని చిన్న పీసెస్ వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి ఇదైతే మా పెద్దబాబుకి నచ్చదండి, వాడికి పీనట్ చట్నీయే ఇష్టం. ఇంకా మా ముగ్గురికి అయితే ఇదే ఇష్టం అనమాట, చిన్న అల్లం ముక్క అండ్ పచ్చిమిర్చి వేసేసి ఇంకా ఫైన్గా బ్లెండ్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవటమే. చాలా ఈజీ, మార్నింగ్ రష్గా ఉంటుంది కదండి, అయినా సరే టిఫిన్ అయితే కంపల్సరీ అండి మా పిల్లలకి. చిన్నప్పటి నుంచి క్లాస్ 1 నుంచి నేను అసలు టిఫిన్ అవాయిడ్ చేయకుండా ఇచ్చేదాన్ని. ఎంత మినిమం క్వాంటిటీ ఒక దోశ ఒక ఇడ్లీ అయినా సరే అలాగే అలవాటు చేశానన్నమాట. స్కూల్కి వెళ్ళి షార్ట్ బ్రేక్లో తింటాం అలా కాకుండా మార్నింగ్ లేవగానే 7 o'clock అయితే 7 o'clock. బట్ మిల్క్ అనేది నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చేదాన్ని కాదండి, స్కూల్ నుండి వచ్చాకే మిల్క్ ఇచ్చేదాన్ని. సో అలా అలవాటు అయిపోయిందనమాట. వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే శుభ్రంగా చేసి వెళ్తారు. అండ్ ఇక్కడైతే నేను దోశలు వేసేసుకుంటున్నాను. సో వన్ సైడ్ మనం ఆయిల్ వేసేసి వన్ సైడే పెట్టి తీసేసామనుకోండి క్రిస్పీగా వస్తాయి. అలా కాకుండా 2 సైడ్స్ మనం తిప్పి టర్న్ చేసుకొని వేసుకున్నామనుకోండి దోశలు, అప్పుడు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నాకైతే క్రిస్పీ దోశ ఇష్టం, వన్ సైడే నేను కాల్చుకుంటాను. అండ్ మా పెద్దబాబుకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి వాడికి, వాడికి 2 సైడ్స్ కాల్చి ఇస్తానన్నమాట.
బ్రేక్ఫాస్ట్ పని అయిపోయిన తర్వాత ఇంకా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్లోకి ఈరోజు కరివేపాకు రైస్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఇది సెకండ్ టైం నేను చేయటం అనేది. ఏంటంటే జనరల్గా రైస్ ఐటమ్స్ ఇలా ఏదన్నా ఒకటి, ఫ్రైడ్ రైస్ కానివ్వండి, కరివేపాకు రైస్, పుదీనా రైస్, మింట్ రైస్, కొత్తిమీర రైస్, టొమాటో రైస్ ఇవే తీసుకెళ్తారు మా పిల్లలు. ఇవి వేస్తే మాత్రం మంచిగా తినేస్తారు. అదే వెజిటేబుల్స్ వేసామనుకోండి, అసలు ఆ బాక్స్ సగం వెజిటేబుల్సే ఉంటాయి. రైస్ రైస్ తిని వెజిటేబుల్స్ వదిలేసి తీసుకొస్తారనమాట బాక్స్ అనేది. సో వాళ్ళకి నైట్ టైం నేను దగ్గర ఉండి పెడతాను వెజిటేబుల్స్ అనేవి. ఇట్లా లంచ్ బాక్స్లో మాత్రం నేను ఇలాంటి రైస్, వాళ్ళకి ఏమి ఇష్టమో అది పెడితే ఫుల్గా తినేసి వస్తారు కదా. లేకపోతే వాళ్ళు ఎనర్జీ అనేది ఉండదు, వాళ్ళు చదువుకొని సాయంత్రం వరకు వస్తారు కాబట్టి వాళ్ళకి వీక్నెస్ వచ్చేస్తుంది. అందుకని వాళ్ళకి ఇష్టమైనవి పెడితే బెటర్ కదండి, వాళ్ళే తినేసి వస్తారని చెప్పేసి ఇలా కాజు పోపేసేసి ఇట్లా కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను ఇది కంప్లీట్ వీడియో అయితే షార్ట్లో క్లియర్గా పెట్టానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇట్లా కరివేపాకు పొడి ఈరోజు ఏంటంటే ఇంకా అందరికీ ఇదే ప్రిపేర్ చేశాను అనమాట. మా హస్బెండ్కి సెపరేట్గా వేరే రోటీ చేస్తాను కదా ఎప్పుడు, ఈరోజు అయితే నేను అందరికీ కామన్గా కరివేపాకు రైస్ చేస్తానని చెప్పాను, సరే అన్నారు. ఇంకా సో అది ప్రిపేర్ చేసేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. సో కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది ఎంత కావాలో అంతే వేసుకోవాలి, మిగతాది మనం స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే ఎప్పుడన్నా వాడుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ మళ్ళీ పోపు వేసాను కదా, అది ఎందుకు వేసానంటే క్రంచీగా ఉంటుందండి ఆ పోపు దినుసులు అన్నీ కూడా మనకు పంటికి అంటుతూ, అండ్ క్రిస్పీ కాజు కూడా ఉంటుంది కాబట్టి అసలు ఎంత ఫ్లేవర్గా ఉందంటే రైస్ అనేది చాలా చాలా బాగుంది. మా పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది ఇది. అండ్ ఇంకా మా హస్బెండ్ రెస్పాండ్ చూడాలి ఈవినింగ్ వచ్చాక ఏం చెప్తారో, ఆయనకు కూడా అదే ప్యాక్ చేశాను అనమాట. చాలా కారంగా, కొద్దిగా కారంగా ఉందని చెప్పేసి కొంచెం మజ్జిగ కూడా అందరికీ ముగ్గురికి మజ్జిగ ప్యాక్ చేశానండి వాళ్ళైతే. సో నా కిచెన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉందన్నమాట. పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారు, ఇప్పుడు మా హస్బెండ్ ఇంకా వెళ్ళాలి, ఆయనకు కూడా ఇదే ప్యాక్ చేసి పంపించేస్తాను. ఆ తర్వాత కిచెన్ అంతా కూడా నీట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, అసలు సాల్ట్ కూడా యాడ్ చేయను, జస్ట్ వాటర్ మజ్జిగ అనమాట. పిల్లలకి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, మా హస్బెండ్కి అసలు అది కూడా లేదనమాట. ఇప్పుడు బీపీలు షుగర్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకని చెప్పి నేను యాడ్ చేయను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఆయనకి మాత్రం, ఆయనకి నాకు కుకుంబర్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే తర్వాత తాగుతాను, ఫస్ట్ మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్తో పాటు ఇచ్చేస్తాను. అండ్ కుకుంబర్ స్లైస్ ఇట్లా ఎడ్జ్ కట్ చేసి ఇట్లా సైడ్కి ఇట్లా అంటే చేదుగా ఉంటే పోతుంది అంటూ ఉంటారండి చాలామంది, అది నిజమేనా నాకు తెలీదు, కామెంట్ చేయండి. నేనైతే అసలు ఊరికే అనుకుంటున్నాను చేదుగా ఉంటే ఎలాగో, అది చేదుగానే ఉంటుంది కదా, మనం ఇలా రబ్ చేయగానే అది నార్మల్ అయిపోతుంది అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రీజనబుల్. సరే ఇంకా నేను ఇట్లా కుకుంబర్ పీసెస్ వేసేసి మజ్జిగ అయితే వేసి నేను బ్లెండ్ చేసేసి జ్యూస్ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ మా కిచెన్లో లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మొత్తం ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఇటు సైడే, కాకపోతే ఒకటే ప్లగ్ పాయింట్ ఉంది, రెండు సాకెట్స్ ఉన్నాయండి. ఇంకా నేను మార్చి మార్చి యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మా బిల్డర్ అయితే అప్పుడు మా ఎలక్ట్రీషియన్ ఒకటే పెట్టి వెళ్ళిపోతుంటే ఐడియాతో ఇంకా నేనే రెండు పిన్ పాయింట్స్ కావాలని చెప్పి పెట్టించాను అనమాట. అది నాకు ప్లస్ అయింది, లేకపోతే ఇంకా మాటి మాటికి మారుస్తూ ఉండాలి. నేను వెట్ గ్రైండర్ అయితే ప్లగ్ అలా పెట్టేసి ఉంచుతాను, ఇంకా తీన్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, అది గ్రైండరు ప్లస్ ఈ జ్యూసర్ బ్లెండర్స్ అట్లా మార్చి శాండ్విచ్ మేకర్కి అట్లా పెడుతూ ఉంటాను. అండ్ ఒకటైతే ఫిక్స్ చేసి పెడతాను అనమాట. ఏమైనా జ్యూసెస్ ఇట్లా పల్ప్ అనేది తీసేసి తాగితే దాంట్లో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, కానీ ఏం చేస్తాను తాగలేము కదా, అందుకే ఇలా స్ట్రెయిన్ చేసేస్తానండి. ఆ పల్ప్తో పాటు తాగితే ఇంకా మంచిది, బట్ కొన్ని కొన్ని జ్యూసెస్ అయితే మనం ఆ పల్ప్ తాగలేము. కీర అయితే కొంచెం పర్లేదు అనుకున్నాను, కానీ ఈరోజు మింట్ వేయటం మర్చిపోయానండి, అంటే ఫ్రిడ్జ్లో ఫ్రెష్ మింట్ లేదనమాట, సో అందుకని ఇంకా ఇలా ఇచ్చేసాను. ఈ మిక్సీ జార్స్ కానివ్వండి, బ్లెండర్స్ కానివ్వండి, స్ట్రెయినర్స్ కానివ్వండి, నేను యూజ్ చేసిన వెంటనే నేను క్లీన్ చేసేసుకుంటాను అనమాట. మెయిడ్ వచ్చే వరకు వెయిట్ చేయనండి, ఎందుకంటే అది డ్రై అయిపోయినాయి అనుకోండి స్టక్ అయ్యి ఉంటాయి, మంచిగా నీట్గా క్లీన్ అవ్వవు. సో ఎప్పటికప్పుడు నేనే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటాను.
సో ఇదేనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్ మాకు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కొన్ని వెజిటేబుల్స్ అవి ఉన్నాయి, అవి సర్దుకోవాలన్నమాట. ఫస్ట్ ఇంకా మా హస్బెండ్కి అయితే ఫస్ట్ ప్యాక్ చేసేసి లంచ్ పంపించాను అనుకోండి. ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అవుతాయి. మా మేడ్ వచ్చే వరకు నేను కొన్ని పనులు అయితే ఉంటాయి కదండి, డస్టింగ్, క్లీనింగ్, అవన్నీ కూడా చేసుకొని పెట్టుకుంటే కొంచెం లేట్గానే వస్తుంది తను. సో ఇక్కడైతే లంచ్ ప్యాక్ చేస్తున్నాను. లంచ్లో కరేపాకు రైస్ పెట్టేసి కొంచెం సలాడ్ పెట్టాను, క్యారెట్, తర్వాత వెజిటేబుల్స్లో పపాయ పెట్టాను అనమాట, అండ్ బటర్ మిల్క్ ఇచ్చేసాను. ఇంకా తినేస్తారనమాట. ఇంకా ఆయన బయలుదేరిన తర్వాత నా పనులు ఉంటాయి. కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుంటానండి బ్రేక్ఫాస్ట్ అనేది, ఎందుకంటే ఫస్టే తినేసాను అనుకోండి ఇంకా లీజీనెస్ వచ్చేస్తుంది. మార్నింగ్ నేను ఒక బిస్కెట్ టీ తాగి బిస్కెట్ తీసుకుంటాను కాబట్టి ఇంకా నాకు కొంచెం ఎనర్జీ ఉంటుందన్నమాట. సో 10 వరకు నేను కొంచెం పనులు అయితే చేసేసుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అప్పుడు కొంచెం లేట్గానే తింటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఈరోజు అయితే మిషన్ పెట్టలేదండి, ఎందుకంటే అంత ఎక్కువ లోడ్ ఏం లేదనమాట, బట్టలు అన్నీ లేవు. కానీ వైట్ కలర్ ఇన్నర్స్ ఉంటాయి కదా హస్బెండ్వి, పిల్లలు వైట్ టీషర్ట్స్ ఉంటాయి, కొన్నే ఉన్నాయి. సో హ్యాండ్ వాష్ చేస్తానమాట. ఇంకా నేను చేతితోనే వాష్ చేసేస్తాను. వైట్వి కొన్ని ఉంటాయి, ఎక్కువ ఉంటే నేను వాషింగ్ మెషిన్లో వేసేస్తాను, లేదంటే ఇట్లా వాష్ చేసేస్తానండి. అండ్ డ్రై అయిన క్లోత్స్ అన్నీ కూడా తీసేసి నేను ఐరన్కి ఇచ్చేవేమైనా ఉంటే ఇచ్చేస్తాను, పెట్టేస్తానమాట పక్కన. లేదంటే ఇంకా నేను ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట, కబోర్డ్స్లో పెట్టేస్తాను. ఈ క్లాత్ హ్యాంగర్ అయితే నా లైఫ్ సేవర్ అయిందండి. నేను ఎప్పుడో ఐకేలో తీసుకుంటాను, చిన్న చిన్న బట్టలు, సాక్స్, ఇన్నర్స్, అవన్నీ హ్యాండ్ కర్చీఫ్స్ అవన్నీ కూడా పైన ఆరేసాం అనుకోండి కింద పడిపోతూ ఉంటాయి కదా, సో అలా కాకుండా దీని మీద వేసుకుంటే హ్యాపీగా డ్రై అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం టోవెల్స్ అనేవి పిల్లలు అక్కడ ఇక్కడ వేస్తుంటారు కదా, అవి కూడా ఇక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను నేను ఇవి డ్రై అయిన తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం పడినప్పుడు బాగా ఇది లోపల పెట్టేసుకోవచ్చు, సో పోర్టబుల్ ఉంది కాబట్టి లోపల పెట్టేసుకుని దీని మీద హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఐకియాలో ప్రోడక్ట్స్ ట్రై చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది ఒకటి తీసుకోండి. ఇక నెక్స్ట్ ప్లాంట్స్కి వాటరింగ్ చేసిన తర్వాత నేను బాల్కనీ అనేది క్లీన్ చేసుకుందామని వచ్చానండి, ఎందుకంటే నిన్న బాగా వర్షం పడింది, డస్ట్ అయిపోయింది అనమాట అంత గ్లాస్ అంతా కూడా. అండ్ ఆ రెయిన్ డ్రాప్స్ పడి గ్రిల్ కూడా కొంచెం మరకలు మరకలుగా కనిపిస్తుంది, మనం అలా వదిలేస్తే ఇంకా పాడైపోతుంది కదా. సో వెంటనే క్లీన్ చేసేస్తున్నాను. నేను దీనికి గ్లాస్ క్లీన్ చేయడానికి కోలీనే వాడతానండి. ఒక్కొక్కసారి డిఐవై సొల్యూషన్ ఏదైనా చేసుకుంటాను కానీ అప్పుడప్పుడు ఇంకా కోలీనే ఎక్కువగా వాడేస్తాను. సో గ్లాస్ అంతా కూడా వాష్ చేసేసి నీట్గా స్పాంజ్ ఉందండి నా దగ్గర, ఒక స్పాంజ్తో ఫస్ట్ రబ్ చేసేస్తాను అనమాట. స్క్రబ్బర్స్ అవి యూజ్ చేస్తే మళ్ళీ గీతలు పడిపోతాయి కదా, సో స్పాంజ్తో నేను చేసేసి క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు నేను డ్రై క్లాత్ యూజ్ చేసుకుంటాను అనమాట. నీట్గా ఉంటాయి గ్లాసెస్ అనేవి, స్పెషల్లీ ఫ్రెంచ్ డోర్ గ్లాస్ కూడా నేను అలాగే చేసుకుంటాను. అండ్ వర్షంకి ఆ డ్రాప్స్ అనేవి పడుతుంటాయి కదా, సో మరకలు పడిపోతే అసలు చూడటానికి బాగా కనిపిస్తుంది అనమాట. ఎలాగో క్లీన్ చేశాను కాబట్టి ఇంకా బాల్కనీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదైతే నేను వీక్లీ వన్స్ చేస్తానండి, థర్స్డే కానీ ఫ్రైడే కానీ. నేనైతే ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకుంటాను క్లీనింగ్కి, ఏ రోజు ఏం క్లీన్ చేయాలన్నది నేను ఆ వీడియో సెపరేట్గా చేస్తానండి. నేను క్లీనింగ్ ఎలా చేసుకుంటాననేది డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇదైతే థర్స్డే ఆర్ ఫ్రైడే, డిపెండ్స్ అపాన్ నా కన్వీనియన్ని బట్టి అనమాట. అయితే వర్షం పడింది కాబట్టి ఇంకా నేను ఈరోజు క్లీన్ చేసేస్తున్నాను. సో ఇలా వైప్ చేసిన తర్వాత నీట్గా అయిపోయింది మా బాల్కనీ. సో ఇలా డ్రై క్లాత్ తుడిచేసుకుంటే ఇంకా నీట్గా అయిపోతుంది. ఎలాగో ఎండ బాగా పడుతుంది అనమాట, నిన్న వర్షం పడిందో లేదో ఈరోజు అయితే ఎండ బాగానే వస్తుంది. అండ్ బాల్కనీ కూడా డ్రై అయిపోతుంది, ఇంకేం పర్వాలేదు, ఇంకా నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోవచ్చు. ఇంకా నేను ఇందాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి నేను ఈ పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి వచ్చాక ఇంకా జ్యూస్ అయితే తాగుతాను. హీరా జ్యూస్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు నేను 11:30 ఆ టైంలో తాగాను అనుకోండి, ఇంకా 1:30కి అయితే లంచ్ చేసుకుంటాను. ఈలోపు కొన్ని పనులు ఉంటాయి కదండి, అన్లిమిటెడ్ ఉంటాయి అన్నమాట, అన్నీ నేను షూట్ చేసి చూపించలేను, సో లెంతీ అయిపోతుంది వీడియో అనేది.
ఇంకా వన్ బై వన్ పనులు అయితే మళ్ళీ చేసుకోవాలి నెక్స్ట్ ఈవినింగ్కి ప్రీ ప్రెప్స్ అనమాట. మళ్ళీ రేపటికి లంచ్ బాక్స్కి ఏంటి అని ఆలోచించుకుంటూ చేయాలి. అండ్ నర్సరీకి వెళ్ళి కొన్ని ప్లాన్స్ అయితే తెచ్చుకునే ప్లాన్ ఉందండి సండే. డెఫినెట్గా ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ బాల్కనీ మేక్ ఓవర్ ఒకటి చేయాలండి అన్లీ అనుకుంటాను, కానీ టైం అయితే సరిపోవట్లేదు. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మార్నింగే అన్ని రూమ్స్ డస్టింగ్ అది చేసేస్తాను కదా, అప్పుడు మెయిడ్ వచ్చేసి తన పనులు చూసుకుంటుంది అనమాట. సో కాసేపు తనతో కబుర్లు చెప్పుకుంటూ జ్యూస్ అయితే తాగుతున్నాను. సో ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.